డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఇంకా అమెరికాలో లండన్లో ఆస్ట్రేలియాలో ఈ పాఠశాల నుంచి అక్కడ ఉద్యోగాలు చేసి మనము సంపాదించే దాంట్లో 1% ఈ పాఠశాలకు పేద విద్యార్థుల కొరకు ఖర్చు చేసేటువంటి ఆలోచన కూడా చేయమని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీ సొంత గ్రామానికి మీ చదువుకున్న పాఠశాలకు ఖర్చు చేసేటువంటి ఆలోచన మీకు ఉండాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మీకు 25 సంవత్సరాలు 1998 ఈరోజు ఇక్కడ గురుకుల పాఠశాల ప్రారంభమై నేటికి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గత 25 సంవత్సరాల పూర్వ వైభవాన్ని గుర్తు చేసుకునే కొరకు ఈరోజు సిల్వర్ జూబ్లీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటు చేసినటువంటి నిర్వాహక కమిటీకి, అదేవిధంగా ఇక్కడ పాల్గొన్నటువంటి పూర్వ విద్యార్థులకి, ఇప్పుడు చదువుతున్నటువంటి విద్యార్థులకి అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క గురుకులానికి నా వంతు సహకారం ఏది అవసరం ఉన్నా మరి తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, ఎందుకంటే విద్యాశాఖ వారి దగ్గర ఉన్నది కనుక ఏ పని అయినా చేయిస్తారని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు బొమ్మరమ్మ గారు చెప్పినట్టుగా ఈ నియోజకవర్గంలో 185 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సుమారు 12-15 గురుకులాలు ఉన్నాయి. అన్ని గురుకులాల్లో ఇప్పుడే చెప్తున్నాడు, ఒక హైదరాబాద్ లోనే 18 కోట్లు శస్త్రస్థలి పుస్తకాలు కొనుగోలు చేసే కొరకు మీరు ఇక్కడ గొడవలు కానీ నియోజకవర్గంలో చదివిన బిడ్డగా మేజర్ గ్రామ పంచాయతీలకు గురుకులాలకు అన్ని లైబ్రరీలను ఈ 6 నెలలలోపే ప్రణాళిక రూపొందించండి. దానికి భవనాలు లేకపోతే ఆ భవనాలు కలెక్టర్తో నా నిధుల నుంచి కానీ సిఎస్ఆర్ డిఎంఎఫ్టి నిధుల నుంచి కానీ లైబ్రరీ కొరకు భవనాల కొరకు కృషి చేస్తాం, మీకు అందిస్తామని, మీ సహకారం కావాలి అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ 6 నెలల్లో తప్పకుండా మీ యొక్క లైబ్రరీ భవనాలను, మీ లైబ్రరీ సెంటర్లను ప్రారంభించాలని మీకు ఈ సందర్భంగా మీరు తెలియజేస్తూ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నటువంటి మీ పదవిని 24 గంటలు భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత బేషర్పించుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు పలానా రియాజ్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉన్నప్పుడు మాకు భవనాలు ఇచ్చారు, లైబ్రరీలు ఇచ్చారని చెప్పి ప్రజలు ఇచ్చే రీతిలో మీ సహకారం ఉండాలని, దాన్ని ఎవరిని కూడా నిద్రపోయకుండా ముఖ్యమంత్రితో మీకు అడుగులు అడిగేసి మీ దగ్గర మీతో సహకరించడానికి నేను సిద్ధంగా ఉంటానని మీకు సందర్భంగా తెలియజేస్తూ